నేను నీకు బతుకునివ్వాలనుకుంటే నన్ను అవమానంతో చంపాలని ఎందుకు అనుకున్నా? ఎందుకు వదిలి వెళ్ళిపోయావు? నేను మొదటి నుంచి నిన్ను మోసం చేయాలనుకోలేదు అశ్విని. పెళ్లికి ముందు నా గురించి మొత్తం నీకు చెప్పానని మీ పిన్ని నాతో చెప్పింది. ఇదంతా నీకు తెలిసే ఒప్పుకున్నావనుకున్నాను. పెళ్ళయ్యాక అది నేను చేసిన మోసంగా మిమ్మల్ని నమ్మించింది. మీరు నమ్మారు. ఒక విషయంలో చెడ్డవాడిని నమ్మిన తర్వాత మిగతా విషయాల్లో నమ్మడం పెద్ద విషయమేం కాదు. అదే జరిగింది. నీకే అక్కర్లేనప్పుడు ఇంకా ఇక్కడ ఉండడం వేస్ట్ అనుకున్నాను, వెళ్ళిపోయాను. తర్వాత 2 నెలల క్రితం నువ్వు నన్ను కలిశావు. తప్పు నాది కాదు, నీదే అన్నావు. నాకు బతుకునిస్తానన్నావు. కానీ నువ్వు వెళ్ళాక మీ పిన్ని నాతో మాట్లాడుతూ అశ్విని జీవితంలోకి వస్తే చంపేస్తాను అంది. నీకు నా పిరికితనమే తెలుసు. మీ పిన్ని పగా పంతం ఎలాంటివో నీకు తెలీదు. అవి నాకు తెలుసు. మా నాన్న యాక్సిడెంట్లో ఎందుకు పోయాడో, మా అమ్మ నన్ను వదిలి ఎందుకు దూరంగా వెళ్ళిపోయిందో నాకు మాత్రమే తెలుసు. నాకు తెలుసు జయకృష్ణ, అర్థం చేసుకోగలను. నీ భార్యగా నీ వైపు నుంచి పిన్నికి సమాధానం చెప్పే అవకాశం నాకు నువ్వు ఇవ్వాలిగా. నువ్వు నా పక్కన నిలబడితే నేను ఫైట్ చేస్తాను. నీ జీవితం ఇలా చీకట్లో కలిసిపోకుండా నేను నిలబడతానంటున్నాను కదా. నేను ఆ ఆశతోనే నీ ప్రపోజల్కి సరే అన్నా అశ్విని. నువ్వున్నావన్న ధీమాతోనే నిన్ను కలుస్తున్నాను. కానీ ఆ విషయం పసిగట్టుందో ఏమో మీ పిన్ని. మొన్న నేనున్న ఇంటి దగ్గరకు వచ్చి వార్నింగ్ ఇచ్చింది. మీ అమ్మను కూడా చంపుకోవాలనుందా అంది. నువ్వు ఆ విషయంలో వర్రీ కాకు జయకృష్ణ. ఇదంతా నా వెనుక నువ్వున్నావన్న విషయం బయటపడనంత వరకే. ఒకసారి మనమిద్దరం కలిసిపోయామని తెలిసాక రుత్తు అక్షలు మాత్రమే కాదు, సూర్య మావయ్య కూడా మన వెనక నిలబడతాడు. నేను ప్రెగ్నెంట్ అన్న విషయం అందరికీ తెలిసే పరిస్థితి వచ్చింది. ఇందుకు కారణం నువ్వని తెలిస్తే ఎంత సపోర్ట్ మనకుంటుందో. నువ్వు కనిపించకుండా పక్కనుండకుండా పోతే అంతా రివర్స్ అవుతుంది. అంతకన్నా చావడం బెటర్. నువ్విక రావనుకొని సాయంత్రం నీ ఫోన్ కాల్ రాకముందో అదే చేయబోయాను తెలుసా? సారీ అశ్విని, నిజంగా నీకు అన్యాయం చేయాలని లేదు. అలా అని అమ్మను చంపుకోవటం అంటే ఇంకా లేట్ చేయకు. మాక్సిమం 2-3 రోజుల్లో ఈ మొత్తం వ్యవహారాన్ని ఇంట్లో అందరి ముందు ఉంచుతాను. నిన్ను చీకట్లో నుంచి వెలుతురులోకి రప్పిస్తాను. ఈ ఇంట్లోకి దర్జాగా నిర్దోషిగా అడుగు పెట్టేలా చేస్తాను. నీ భార్యగా అది నా బాధ్యత జయకృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ అశ్విని, థ్యాంక్ యూ సో మచ్. అశ్విని బాయ్, ఉంటాను. బాయ్. మేమంటే భయం తగ్గిందా? అశ్విని అంటే ప్రేమ పెరిగిందా? కాంపౌండ్ దూకి మరీ కాపురం చేస్తున్నావంట, నడవరా. అత్తయ్యా,
ఎవర్రా నీ అత్తయ్య కైలాష్ ఏంట్రా అది ఎందుకంత ఆవేశం అర్జా వంటి అశ్విని వింటుంది చేకి అన్న దాంట్లో తప్పే ఉంది అశ్వినికి పినినైనప్పుడు అశ్విని మొగుడికి అత్తవరసేగా అవుతా బావని వదిలే వదులు అంటే అశ్విని కడుపుకి కారణం నువ్వేనన్నమాట గుడ్ చాలా ధైర్యం వచ్చింది నీకు ఇటు వైపు తొంగి చూడొద్దు అన్న నీ అమ్మని నీ నాన్న దగ్గరికి పంపిస్తానరా అన్న కాపురం చేసావ్ కడుపు చేసావ్ అంటే పాపం నీ అమ్మ మీద నీకు సెంటిమెంట్ లేదన్నమాట కైలాష్ బావ వాళ్ళమ్మ అదే మీ అత్తని చంపేసేయ్ అత్తయ్య ప్లీజ్ అత్తయ్య మా అమ్మ నేను చేయొద్దు అత్తయ్య ప్లీజ్ అత్తయ్య ప్లీజ్ అత్తయ్య అత్తయ్య ప్లీజ్ అత్తయ్య మా అమ్మ నేను చేయొద్దు అత్తయ్య ప్లీజ్ అత్తయ్య మా అమ్మ నేను చేయొద్దు అత్తయ్య అమ్మ నీకి పెళ్లి చేసింది మీ ఇద్దరు కలిసి కాపురం చేయడానికో మీరు మీ బిడ్డ ఆస్తిని అనుభవిస్తుంటే చప్పట్లు కొట్టి కన్నీళ్లు తుడుచుకోవడానికి కాదురా ఈ ఆస్తి నాది దీని జోలికి అశ్విని జోలికి వెళ్ళొద్దని చెప్పిందిగా ఏ ధైర్యంతో మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టావు కైలాష్ వదలరా చచ్చిపోతాడు వదులు ఏరా పెళ్లి చేసుకున్నావు మూడు నిద్దర్లు చేసావు మోసు తీర్చుకున్నావు పాతిక లక్షల డబ్బు పట్టుకెళ్ళావు ఇంకా ఏం మిగిలిందని డబ్బులను తీసుకెళ్ళా నువ్వు కాకపోతే నీ పేరుతో మేం తీసుకున్నాం చాలా అసలు నువ్వెలా మళ్ళీ ఎంటర్ అయ్యావు జేకే ఎవరిది ప్రపోజల్ నీదా అశ్వినీదా చెప్పు ధైర్యం చేసేసావుగా ఇంకా నీ పెళ్ళానికి కడుపు చేసేసావు ఇప్పుడు దాగుడుమూతలు ఎందుకు చెప్పు ఎవరిది ధైర్యం ఎవరి తెగింపు ఇది చెప్పరా కైలాష్ ఆగమన్నానా చెప్పమన్నానా చెప్పు ఎవరి ధైర్యం ఇది కాపురం చేయమనేది ఎవరి ఐడియా అశ్వినిది అనుకున్నా ఇది ఖచ్చితంగా తనకొచ్చిన ఆలోచనే అనుకున్నా ఇంత తెగింపు నీ వల్ల కాదు నాకు తెలుసు అంటే అశ్వినికి నా గురించి నా కొడుకు గురించి మా ప్లాన్స్ గురించి టోటల్ గా తెలుసన్నమాట అవునరా కైలాష్ తెలిస్తే మరి మన గురించి రుత్తుగడికి చెప్పాలిగా ఎందుకు చెప్పలేదంట రుత్తుకి ఆవేశం ఎక్కువ వాడికి విషయం తెలిస్తే చంపేస్తాడు అందుకే అశ్విని గాని నేను గాని వాడికి చెప్పలేదు గుడ్ ఏదో ఒకటి ఏదో ఒక కారణంతో మొత్తానికి చెప్పకుండా ఆగింది ఆ మాత్రం అవకాశం చాలు ఆడుకోవడానికి ఆడుకుంటా ఆడిస్తా రే ఆస్తి కోసం సొంత మనుషుల్నే లెక్క చేయని దాన్ని బయట వాడివి నిన్ను లెక్క చేస్తాననుకోకు ఆస్తికి వారసుడొస్తే ఇచ్చేస్తానా
అంత పిచ్చిదాన్ని అనుకున్నావా? ఇప్పుడు చూడు, దాన్ని ఇంట్లో వాళ్ళ చేత చీ అనిపించి చెడిపోయింది అనిపించి తనంతట తానే ఆత్మహత్య చేసుకునేలా చేసి అప్పుడు అప్పుడు ఆస్తిని నా కొడుక్కి అప్పగిస్తా. నువ్వు దానికి సపోర్ట్ వచ్చినా అశ్విని కడుపుకి కారణం నేనే అని చెప్పినా చెప్పడం కాదు. ఈ క్షణం నుంచి ఎక్కడైనా కనిపించినా ఈ ఇంటి జోలికి దాని జీవితంలోకి మళ్ళీ అడుగు పెట్టినా నిర్దాక్షిణ్యంగా నరికించేస్తా. రోడ్డు మీద కుక్క చావు చచ్చిన నీ అయ్యను ఒకసారి గుర్తు తెచ్చుకో. నీకు కనపడకపోయినా మా కంట్రోల్లో బ్రతుకుతున్న నీ కన్న తల్లిని గుర్తు తెచ్చుకో. గుర్తు తెచ్చుకుని బుద్ధిగా బ్రతుకో. మళ్ళీ ఇటు రాకు. అర్థమైందా? నేను మీకు ఏం అన్యాయం చేశానండి? అసలు ఈ పెళ్లి చేయమంది ఎవరండి? అయినా మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? రైఫుల్ వానపావులు ఏం అపకారం చేశాయి? వాటిని మనం చేపలకి ఎరగవాడడం లేదా? నువ్వు అంతే వెన్నెముక లేని వానపావు గాడివి కాబట్టి అశ్విని ఆస్తి కోసం ఎరగవాడం. చాలా, ఇంకా ఏదైనా సమాధానం కావాలా? వాడితో ఏంట్రా? రై పో, ఇంకెప్పుడు కనబడకు. నువ్వు మా మాట వింటే మీ అమ్మ చచ్చినప్పుడు కబురు చేస్తాం, వినకపోతే చంపి అప్పుడు కబురు చేస్తాం. అర్థమైందా? పో రే, వెళ్ళి వాణ్ణి దింపిరా. అశ్విని, అన్ని తెలిసి తెలియనట్టు నాటకం ఆడుతున్నావా? సరే, ఇప్పటిదాకా నాటకం నీ వైపు నుంచే సాగింది, ఇప్పుడు రెండు వైపుల నుంచి మొదలవబోతోంది. ఏమీ జరగనట్టు అమాయకంగా నటించటంలో నా పోటీని ఎలా తట్టుకుంటావో నేను చూస్తాను. సదానంద భరితా శివానంద చరిత.
महाकनक दुर्गा विजय कनक दुर्गा सदानंद भरिता शिवानंद चरिता महाकनक दुर्गा विजय कनक दुर्गा सदानंद भरिता शिवानंद चरिता महाकनक दुर्गा विजय कनक दुर्गा सदानंद भरिता शिवानंद चरिता महाकनक दुर्गा विजय कनक दुर्गा सदानंद भरिता शिवानंद चरिता महाकनक दुर्गा विजय कनक दुर्गा सदानंद भरिता शिवानंद चरिता महाकनक दुर्गा विजय कनक दुर्गा सदानंद भरिता शिवानंद चरिता महाकनक दुर्गा विजय कनक दुर्गा కూర్చోవాలా అక్కర్లేదా అసలు తప్పమ్మా చేదో తెలియంతనం పల్లెటూరు నుండి వచ్చారు వదిలేయమ్మా చి ఒక్కసారికి వదిలే నేను సర్ది చెప్తాగా ఏంటి డాడీ ఇది మీకు ప్రశాంతంగా ఉండాలని మేం పెద్దగా మాట్లాడటం కూడా మానేశాము మీకు ప్లెజెంట్ గా ఉండడం కోసం ఇంట్లో టీవీ స్టీరియో ఏది కూడా పెట్టకుండా కట్ చేశాము మీకోసం మేమలా ఆలోచిస్తుంటే మీరు ఈ ముఠాన్ని సపోర్ట్ చేస్తూ వాళ్ల మధ్యనే తిరుగుతున్నారేంటి మమ్మల్ని ఎలా అర్థం చేసుకోమంటారు అది వాళ్ళ మనస్తత్వం తల్లి వాళ్ళది అమాయకత్వం ఎవరిది ఆవిడది ఆ పోట్ల గిత్తది అమాయకత్వమా వీరుని ఎంత టిపికల్ గా హ్యాండిల్ చేసింది తను తను అమాయకురాలు హా నిన్నటికి నిన్న రాత్రి అంత గొడవ జరిగింది పొద్దున్న ఏం జరిగినట్టు అంత గోల చేస్తుందంటే తన అమాయకురాల బతుకు నిర్చిందా తన మనస్తత్వం అంతమ్మా ఏది మనసులో దాచుకోలేదు ఏమాటన్న ఆ క్షణమే ఆ తర్వాత ఏదో ఇలా సందడిగా చాలు డాడీ వెనకేసుకొస్తుంది చాలు అర్థమవుతుంది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటిదాకా మీరు మేము ఒకే సర్కిల్లో ఉండేవాళ్ళం ఇప్పుడు మీ సర్కిల్ వేరని తెలుస్తుంది మీ అమ్మాయి మీ అబ్బాయి మీ ఆస్తి మీ కుటుంబం ఆహాహాహా అమ్మా ఆ నాన్నా పూజకొచ్చినావు కదా నీకో కొబ్బరి ముక్క దీపు నువ్వు రాలే కదా గంధు కోసానికి నీకు రెండు చలో తినురి గదేందక గట్ల గూర్కాయించి చూస్తున్నావు ప్రసాదం ఇంకా కావాలనా తను ఇప్పుడే నిద్రలేచిందమ్మా అందుకే ఓ గట్లానా మరిగా ముచ్చట చెప్పొచ్చు కదా ఈ చీచీలేంది
जर मेलगा विन रा हवलेगा अरे एंद्रा इदी लाइन गाटी रा एंदी चुप ఏంటమ్మా అందరికీ ఒకేసారి మొదలయ్యేంటి ఉండండి ఇదిగో తాగండి ముందు మంచిలు తాగండమ్మా అక్క ఇక్కడ కూడా లేదక్క గిదేమిలో ఏందో అవు గపొద్దు బయట తాగినం కదా नमस्ते मैडम मैडम अंदर एम ले मैडम तागा नील पटा सार इंदो ना तप ले सार इपड़े आंड मदलपटे सर तब क्षमता सर पर्वे रविय इंद्र नी तपेन ले तपंत नादे अम्मा पल्ले कदा वाली की कुंड नील अलवा नैने विषय मर्चिपया ओ मं कुंडकोच इंटू अरे एमा एंदुकट्ला नवबड़तिवी चेन लेदम्मा इक लोपल पोदामा लेकपोते वीडु भयंतो पोयेदट्टुन्नाडु अन्ना जरा रोजु कुंडे कड़िगी पेटे लेकुंटे पेयि पाडैतदि यादुंचुको एमंटुन्ना अदे मेडम पेयि पाडवुतुंदि कुंड कड़िगी सीन गा, आउ, सुपर नी
అవురా, ఇంత పెద్ద ఫోన్ నేను ఎప్పుడు చూడలే, చేతిలో సరిపోతలేదు. అవు, మనం నాస్టా చేసే ప్లేట్ అంటుంది. గిరేందిరు మొత్తం పోయినాయి. గిది కెమెరానే గౌరీ, ఇగో చూడు నువ్వు కనబడుతున్నావు, నిన్ను ఫోటో తీయాలా? మంచి గుర్తులు పోరి. నీకు మేకప్ వేయాలా? ఓకే ఓకే. వద్దురా, భయంగా ఉంది. ఏ భయం వీటికి, ఇదంతా అక్కదే కదా. అక్క చూసినావా, మస్తుగా తయారైపోయింది, సినిమా హీరోయిన్ లెక్క. నిన్ను కూడా గట్ల రెడీ చేస్తారా? వద్దురా, మంచిగా ఉండదు. ఏం కత్తి, ఇగో గీ మేకప్ చేస్తే నువ్వు కూడా అనుష్క లెక్క అందంగా ఉంటావే. నిజమారా? ప్రామిస్. ముందుగాల ముందుగాల ఏమితో చేయాలి? పౌడర్తో చేయాలి. కలిమిపోరి. మంచిగా ఉంది. ఇప్పుడు కళ్ళు తెరు. ఏ మంచిగా లే. ఇప్పుడు బాగుంది. సెల్ మర్చిపోయాను. ఏంద్రా అది, కాజలంట అంటే హీరోయినా? అవ్, గిది రాసుకుంటే హీరోయిన్ లెక్కుంటారు. ఏ బేకారుంది బే, మంచిగలే. అవ్, మంచిగలే. ఉండు తుడుకుతా. లేదే ఉన్ని, గిట్లనే బాగుంది. బొట్టేదిరా, నీకు దమాకుందానే హీరోయిన్లు బొట్టు పెట్టుకుంటారా? అచ్చా అట్లనా? అదేంది లిప్స్టిక్? ఓ, నీకు మస్తు తెలుసు గౌరీ. మరోరి పటేళ్ళు కోడలు కారో చూసిన. గిది మంచిగుందా? మంచిగలే. గిది ఎట్లుంది? గిది మంచిగలే. గిది గిది మస్తుందిరా. అట్నా? ఏం చక్కని మందారం ఇది, ఎనిమిది దిక్కుల సింధూరం. ఏం మెత్తని బంగారం ఇది, మనసున రేపెను కంగారం. మస్తున్నవే డిడో అనుష్క. గిదేంది, గిది పౌడరేనా? ఓ ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుంది. రే సీనుగా, గలేజ్ గీతే లేదుగా. చాలది, నువ్వు సూపర్ ఉన్నావే. ఇప్పుడు ఫోటో తీయాలి. ఇంకా కొట్టుకోపోరి, ఫోటో మస్తు వాసన వస్తుంది.
మనుష్య కాదే సమంత లక్కును. స్మైల్, నవ్వు, గట్టిగా నవ్వు. రాస్కల్స్, ఎంత ధైర్యంరా మీకు, నా రూమ్ కొచ్చి నా వస్తువులు పాడు చేస్తారా? మీకు మేకప్లు కావాలా? మీ పల్లెటూరు ముఖాలకి మీకు మేకప్లు కావాలా? మేకప్లు కావాల్సి వచ్చాయా? ఫోటోలు అంటారా? ఫోటోలు కావాలా? మీరు మీ వెదో మొహాల్ని అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నారంటారా? మీకు మీ మొహాలకి నా మేకప్ సామాన్లు కావాల్సి వచ్చాయంటరా? చంపుతా. ఇంకోసారి నా రూమ్ లో అడుగు పెట్టారంటే నొరికి పారేస్తా. స్కౌండ్రల్స్, పోండ్రా పోండ్రా బయటికి పోండి. అసలు మిమ్మల్ని నన్ను ప్రయోజనం ఏంట్రా? ఆ పెద్ద మనిషిని మా నాన్న ననాలి. ఈ దరిద్రం సంతం తెచ్చి నన్ను ఎత్తిన పెట్టినందుకు ఆయన ననాలి. నాశనం చేశారు కదరా. ఎవరు మిమ్మల్ని లోపలికి రమ్మంది? ఇంకొకసారి వచ్చారా కాళ్ళు ఇరగకూడదా. అవుట్, గెట్ అవుట్. నా మూడంతా పాడు చేశారు ఇడియట్స్. చిచ్చి, ఓకే మావయ్య, మీరంతగా చెప్పాలా? అనూను జాగ్రత్తగా తీసుకువెళ్ళి జాగ్రత్తగా తీసుకొస్తాను, సరేనా? బాయ్ మావయ్య. ఎక్కడికి పోయి చచ్చింది ఇది? అశ్విని వదినా, వదినా. ఏంటి కట్టగట్టుకుని అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏంటి ఎక్కడికి బయలుదేరావు?
పనుంది. పని మీద బయలుదేరేవాడికి ఇలాంటి రొమాంటిక్ మూడ్ ఉండదే, నిజం చెప్పు. నా కోసమే బయలుదేరావు కదూ. మీ ఇంటికి అన్న మాట మాత్రం కరెక్ట్. చాలు, మిగతాది నేను అర్థం చేసుకోగలను. నాకు తెలుసు బాబా, అందుకే నీకు ఆ శ్రమ కలిగించకూడదనే నేనే వచ్చా. ఏంటిది, ముందు తలుపుతే లేదంటే అరుస్తా. నేను ఇప్పటిదాకా అదే చేసొచ్చా. ఇంట్లో ఎవ్వరూ లేరు. నీకేమనిపించా, ఎప్పుడు అదే ధ్యాసా? అవునరా, దీనికి కారణం కూడా నువ్వే. ఎందుకు నాలో అంత ప్రేమను పెంచావు? దీపు ప్లీజ్ లెట్ మీ గో. వెళ్ళు, కానీ నేను అడిగింది నాకిచ్చి వెళ్ళు. ఏంటది, ఏంటి నీకిచ్చేది? నీ బిడ్డని. స్టూపిడ్ గర్ల్. బాబా ప్లీజ్. నో వే దీపు, నువ్వు ఒంటరిగా పెరిగావేమో. నేను అక్కా చెల్లెల మధ్య పెరిగాను, ఇంకా వాళ్ళ మధ్య ఉన్నాను. బాబా, నాకోసం బయలుదేరానని చెప్పా, మరి నేను ఎక్కడుంటే ఎక్కడికి వెళ్తున్నావు? మీ ఇంటికి అన్నాను, నీకోసం అనలేదు. మా ఇంట్లో నేను కాక ఇంకెవరు? అను కోసం వెళ్తున్నావా? మావయ్య కోసం అనుని తీసుకుని షాపింగ్కి వెళ్తున్నా. ఏమన్నా? మావయ్య కోసం అనుని షాపింగ్కి తీసుకుపోతున్నా. చూడు, నువ్వు ఇప్పుడు బయటకు కదిలేవో. పిచ్చి పిచ్చి ఒట్లు, వెర్రి మొర్రి అనుమానాలతో నన్ను ఆపడానికి ట్రై చేయదు దీపు. నేను ఆగను. నేను నీలా కలల్లో ఊహల్లో ఉండను, ప్రాక్టికల్గా ఆలోచిస్తాను. మావయ్యకి హెల్త్ బాగోలేదు. అను కొత్తగా వచ్చింది, తన అవసరాలు తనకున్నాయి. ఆయన హెల్ప్ అడిగాడు, నేను చేస్తున్నాను. దాట్స్ ఆల్. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాలో, నారాజు వచ్చేను ఉయ్యాలో, నారాజు అయ్యేను ఉయ్యాలో, మీ వారు వచ్చిర ఉయ్యాలో, మావారు వచ్చిరి ఉయ్యాలో, ఉయ్యాలో. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో.
అయిపోయిన పండక్కి ఇప్పుడేం ఉయ్యాల కడతావులే గాని ఇంకేదైనా పాడు. అరే ఏంది భయ్యా, మీరు కోరిన పాటలు పాడనీకి నేనేమన్నా రేడియో గిట్ల అనుకుంటున్నావా ఏంది? అరే ఈ మాత్రానికి అంత వాయింపు ఎందుకమ్మా? గొంతు బాగుంది కదా అని ఇంకో పాట పాడమన్నాను అంతే. లలు దర్వాజు లస్కర్ బోనాల్ పండగకొస్తానని రాకపోతివి, లబ్డి కాపులు కాడికి లబ్బర్ గాజులు తెస్తానని తేకపోతివి. ఏ ఆపేశావు? చల్తి మొత్తం పాట పాడనికి నేనేమన్నా సుశీలమ్మనా జానకమ్మనా ఏమ్రా? తాగనికి నీళ్లు లేవా? దాహంగా ఉందా? మరి అంత పెద్ద గొంతుతో పాడడం ఎందుకు? అరే ఇదేంది, మా ఊర్లో వినాయకుడు పందిరినా అక్క మైక్ లేకుండా ఊరు మొత్తం ఇన్పడేలా పాడుతుంది తెలుసా? ఎరికేనా? మీ అక్క టాలెంట్ అర్థమైపోయింది లేరా? సరే నీళ్ళు ఎలాగూ లేవు గాని ఐస్ క్రీమ్ తింటారా? ఓ ఎస్, అక్కకు మా సిస్టమ్. కాదు నాకు మా సిస్టమ్. ఓ మస్తి కిలించినావు గాని పోరాడు తింటానంటున్నాడు కదా, ఇంకా బండాప్ మళ్ళా. సరే ఓ డ్రైవర్ అన్నా, బండాప్ అంటే ఆపవేంది, ఆపు మళ్ళా. ఇదేంది భయ్యా, సికింద్రాబాద్ లో షాప్ ఉంటే నాంపల్లి కాడ కారాపణమేంది? అక్కడ పార్కింగ్ లేదు. ఏ అది లేకుంటే ఏంది, ఐస్ ఉన్నది కదా. పార్కింగ్ అంటే తినేది కాదు, బండాపడానికి స్థలం లేదంటున్నా. అయితే ఏంది, మనం బండి ఆడే పెట్టి పంటమా ఏంది? పోలీసులు ఊరుకోరు తల్లి. ఏ అక్కంటే పోలీసులకు అంగి దడుస్తుంది, గాల బందూకులన్నీ అక్కతానే ఉంటాయి, ఎరికేనా? ఏమక్క? రే అది మీ ఊరు పోలీసుల విషయం, వాళ్ళు మీ బాబాయ్లు మావయ్యలు కాబట్టి ముద్దు చేస్తారు, చికెన్ పెడతారు. మరి ఇక్కడ జైల్లో పెడతారు. ఏ ఇప్పుడు గలీజ్ ముచ్చట్లేదు వయ్యా, పో పో ఐస్ తీసుకురా. ఏమ్రా గలీజ్గా, నా కై తీసుకోమని గా హౌలిగాని ముందు రిజర్వ్ తీస్తావేంద్రా? అబ్బబ్బో వదిలే అక్క, ఇంకెప్పుడు చెప్పా, వదిలే అక్క. అక్కకి ఇష్టం అని చెప్పిండ్లే, ఇప్పుడే తెలిసింది అక్క గైస్ అంటే అస్సలు ఇష్టం లేదు, ఎరికేనా? అయ్యో మరైతే వాపసిచ్చేనా?